స్లిప్ మీద అమౌంట్ చూసుకుంటారు. అందుకోసమే పోతారు ఎవడైనా. దాన్ని వలస అంటాం మనం. అవును. అక్కడ ఇవాళకి మొన్న వాళ్ళెవరు ఏదో సర్వే ఇచ్చి దీనాడే రాసింది, 48% మంది నిరుద్యోగులయ్యి వెళ్ళట్లా, లేకపోతే తిండి లేక వెళ్ళట్లా, పనుల కోసం వెళ్ళట్లా, పెళ్లిళ్ళు కాక వెళ్తున్నారట పట్టణాలకు వలస పల్లె ప్రాంతాల నుంచి. ఎందుకు అంటే వాడికి పల్లెటూళ్ళలో వాడి పొలము వాడి ఇయ్యి చూసుకుంటే 10-15,000, 10,000 ఈజీగా సంపాదిస్తాడు. కానీ అక్కడ అమ్మాయిని ఎవరు అక్కడ ఉంటే దూరపు కొండలు నునుప్ప అంతే అంతే. అదే హైదరాబాద్ లో కూర్చుని 8,000-10,000 సంపాదిస్తా ఉంటే మా మాలుడు హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు. ఇది మన మానసిక బానిసత్వం, అది వాళ్ళ తప్పు కాదు, మన మానసిక బానిసత్వం. పోతున్నారు, దానికి ఏం చేయాలి? ఇప్పుడు అర్జెంట్ గా ఆ ఊళ్ళో అంటే ఇప్పుడు వర్క్ ఫ్రం హోమ్ మొన్న చేశారు, మళ్ళీ వాళ్ళందరూ బెంగళూరుకి ఎందుకు పోతున్నారు? ఎందుకు పోతున్నారు? అది అలవాటు పడ్డాకి ఇటు ఆనట్ల కొన్ని రోజుల పాటు ఆనింది, 2 ఏళ్ళు బాగుంది, విరక్త వచ్చేస్తుంటుంది. ఇక్కడ కామన్ థింగ్ అనమాట. ఇది ఎక్స్పీరియన్స్ అంటే జీవిత పరిపాలన అనుభవంలో నుంచి వచ్చింది. దీనికి అనుభవం లేదు బేసిక్ గా. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఒక విపరీతమైన ద్వేషం ఉంది జగన్ మీద. అది ఎందుకు అనేది నాకు అర్థం కాదు. బేసిక్ గా ఇప్పుడు పరిటాల రవి ఇష్యూను, పరిటాల రవి ఏదో గుండు కొట్టించారని ఇట్లాంటి ప్రచారాలు, లేకపోతే ఇంతకుముందు చిరంజీవిని దెబ్బ కొట్టినయో, ఇవన్నీ కూడా అప్పుడంతా తెలుగుదేశం అనే జనాలకు అందరు కనబడింది. ఈయన కూడా అదే అన్నారు, తెలుగుదేశం ఈయనే చెప్పారు కదా పరిటాల రవి దాని మీద నా ప్రచారం చేసింది తెలుగుదేశం అని. మరి అకస్మాత్తుగా ఇవన్నీ తీసుకొచ్చి వైసీపీని అంటున్నారు. ఇప్పుడు మొన్న